हेलो व्यूअर्स वेलकम टू नादा किचन वीडियो चूडबोतुन्नदि अंदर फेवरेट ईवनिंग फुड ऐटम पानीपूरी इदि चाला टेस्टीगा उंटुंदि अंदरिकी एंतो इष्टं कदा मरि वीटिनि इंट्लोने मनं एंतो ईजीगा ई पानीपूरीनि तयारु चेसुकोवच्चु चाला क्रंचीगा मनं षाप्लो तिन्नट्टे अच्चं उंटायि मरि वीटिनि तयारु चेसुकोवडानिकि मनं एंते कष्टपडक्कर्लेदंडि जस्ट ఒక 10 మినిట్స్ టైం ని స్పెండ్ చేసుకుంటే చాలు చూసారా కర్రీ ప్రిపరేషన్ గానీ పూరి ప్రిపరేషన్ గానీ పానీ ప్రిపరేషన్ గానీ చాలా ఈజీ మరి ఇంత ఈజీ ఫుడ్ ని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ రోజు వీడియోలో చూసేద్దాం పానీపూరి ప్రిపరేషన్ లో ముందుగా మనం పూరీల ప్రిపరేషన్ చేసుకుందాం దీని కోసం ఒక గ్లాస్ గోధుమ రవ్వ ఇది దాదాపు 100 గ్రామ్స్ ఉంటుంది ఈ గోధుమ రవ్వలోనే మీ రుచికి తెరపడ salt అలాగే మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి బేకింగ్ సోడా ఇది ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం మనకి salt బేకింగ్ సోడా బాగా మిక్స్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ మనం పూరి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలిపిపెట్టుకున్న పిండిని మనం 5 నిమిషస్ పాటు ఇలా నీట్ చేసుకుంటే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పూరీలు మనకి బాగా పొంగుతూ వస్తాయి మనకి ఇలా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా కలిపిపెట్టుకుని ఈ పిండి మీద కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసేద్దాం ఇప్పుడు ఇది మనకి బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం ఇలా మూత పెట్టేసి ఒక హాఫ్ అవర్ పాటు దీని ఇలాగే ఉంచేయాలి ఈలోపు మనం స్టఫింగ్ ప్రిపరేషన్ చేసుకుందాం ఇప్పుడు మనం పానీపూరిలోకి స్టఫింగ్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని వేసేసుకుందాం దీంట్లోనే ఉడికించి పెట్టుకున్న పీస్ బటానీ అలాగే మీ టేస్టికి సరిపడా కారం ఇది కొంచెం స్పైసీగానే ఉండాలి కదా కారం కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు అలాగే మీ టేస్ట్ కి సరిపడా salt మనం పొటాటో పీస్ ఉడికించేటప్పుడు కొద్ది salt వేసుకున్నాం కదా చూసుకొని యాడ్ చేసుకోండి దీంట్లోనే మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి చాట్ మసాలా ఇది చాలా ఇంపార్టెంట్ వీటన్నిటిని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ మనకి స్టఫింగ్ కర్రీ ప్రిపరేషన్ అయిపోయింది దీని పక్కన పెట్టేసి ఇప్పుడు పానీ ప్రిపరేషన్ చూద్దాం పానీ కోసం ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక కప్పు ఇది డ్రై పుదీనా అండి అంటే పుదీనా ఆకుల్ని ఎండబెట్టి చేసిన పొడి నా దగ్గర పుదీనా ఆకులు అవైలబుల్ గా లేవు కాబట్టి ఈ పుదీనా పౌడర్ ని ఇందులో వేసేస్తున్నాను మీ దగ్గర పుదీనా ఆకులు అవైలబుల్ గా ఉంటే అవే వేసుకోండి అలాగే మీ టేస్ట్ కి సరిపడా పచ్చిమిర్చి ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అలాగే కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు దీంట్లోనే కొద్దిగా salt చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్న 1 ఇంచి అల్లం వీటన్నిటిని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి మనకి ఇప్పుడు ఇలాగా ఈ పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ ని పోద్దాం ఇలా పోసేసిన ఈ వాటర్ తో దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకుందాం ఇలా ఒక బౌల్ మీద ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం తీసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి వడపోసేద్దాం ఇలా మనకి పల్ప్ వచ్చింది కదా దీన్ని మరొకసారి మిక్సర్ జార్ లో వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకుందాం మరొకసారి గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి ఫిల్టర్ చేసేద్దాం ఇలా మనకి పల్ప్ సెపరేట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ పానీలోనే కొద్దిగా చాట్ మసాలా అలాగే కొద్దిగా ఆనియన్ పీసెస్ ని వేసేద్దాం ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం
ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పూరి ప్రిపరేషన్ చూద్దాం. ముందు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒక 1 నిమిషం పాటు ఇలాగా నీట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుందాం. ఇలా డివైడ్ చేసుకున్న పార్ట్స్ లో ఒక పార్ట్ ని మనం ఉంచేసుకొని ఇప్పుడు పూరి లాగా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా పొడి ఫ్లోర్ ని దీని మీద చల్లుకొని ఇప్పుడు దీన్ని ఒత్తుకుందాం. మనకి ఇలాగా పూరి రెడీ అయిపోయింది. మనకి ఈ పూరి అనేది ఈ మందంలో ఉండాలి. ఇలా ఉంటే మనకి పూరి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఉండే ఇలాంటి గ్లాస్ గాని లేదా చిన్న చిన్న బౌల్స్ గాని ఉంటే మనం వీటిని పూరిలాగా కట్ చేసుకుందాం. ఇలా మనం పూరిలాగా కట్ చేసుకోవాలి. అలాగే అన్నిటిని కట్ చేసేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరిల్ని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. అలా కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉంటే చూసారా ఎంత బాగా పొంగిందో. అది ఆయిల్ లోంచి బయటికి తీసేద్దాం. అంతే, ఇలా అన్ని రెడీ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అందరి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ పానీపూరి రెడీ. కన్నం పెట్టుకున్న పూరికి దీనిలో కొద్దిగా స్టఫ్ చేసుకొని ఇలా ముంచుకొని తింటే ఆహా ఏమి రుచి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా మనం పానీపూరిని రెడీ చేసేయచ్చు. బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన ఇబ్బంది ఏమీ లేకుండా మనం ఇంట్లోనే రెడీ చేసి పిల్లలకి పెట్టేయచ్చు. ఏంటి మరి మా రెసిపీ మీకు నచ్చిందా? వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. అలాగే మళ్ళీ లేటెస్ట్ రెసిపీస్ కోసం నాదే కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.